గుంటూరులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. అవసరం ఉంది, బాధ్యత ఉంది, అది చేయడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. తమ్ముళ్ళు మీరు కూడా కూర్చోవాలమ్మా, ఎవరు వద్దా, కసపు అందరిని కూర్చోబెట్టండి బయట. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేము కూడా ఒక పక్క వస్తాం మీకు ప్రజెంటేషన్కి. ఇది కూడా చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది. నేను ఈ సబ్జెక్టు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటే వన్ బై వన్ నేను పిలిస్తే మీరు ఇక్కడికి వస్తారు. మీరు ఏ విధంగా మిమ్మల్ని ఎరా చేశారు, ఇబ్బంది పెట్టారు, అవి కూడా మీరు చెప్తారు. అది చెప్పిన తర్వాత మనం ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ ఇది ఇది కానీ ముందు లైట్స్ ఆఫ్ చేయండి, కొంచెం కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని చూస్తే అనపర్తి నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన నొక్కి శ్రీను సోషల్ మీడియాలో వైకాపాపి పోస్టులు పెడుతున్నారని 6/9/2019 అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. ఆయన పెట్టింది ఏంటి, ఒకటి అంతా భ్రాంతి అయినా, ఏపీ మనుగడ ఆగిపోయానా, ఈ ఖజానా నిండాలంటే 2 పాటలు పాడితే సస్యమరా నిండిపోతుంది ఖజానా, రాజా కాజా. మీకందరూ తెలుసు రాజన్న రావాలి జగన్, కావాలి జగన్, గిరగిర తిరుగుతుంది, అదే ఆయన పెట్టింది. ఆ పోస్టింగ్లో ఏమీ ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఉంది, నువ్వు చెప్పిందే కదా, దాంట్లో ఏముంది, ఆయన జైలు తీసుకుపోవాలనా. రెండో పోస్టింగ్ సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ. మీరు చెప్పింది సన్న బియ్యం, కడాన మీరు ఇచ్చింది ఏంటి, మీరు చెప్పింది సన్న బియ్యం చెప్పి ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చిన సన్న బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పండిన అన్నం నభూతో నభవిషత్. ఏం మోసం చేశారన్నా, మీ మోసానికి నా హ్యాండ్స్ ఆఫ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? మీరు చేసి సన్న బియ్యం ఇస్తారని మోసం చేస్తే ఆ విషయం ప్రజలకు తెలియజేశారు ఒక రాజకీయ కార్యకర్తగా, ఆయనకు రైట్ లేదా, అదే విషయం అడుగుతున్నా. మూడోది ఇసుక మాఫీ గురించి అడిగితే అరెస్ట్, ఇంకా రత్నాల గురించి అడిగితే ఉరిశిక్ష వేస్తారా ఏంటి, 151 మంది ఉన్న మీకు 23 మంది ఉన్న బాబు ఇసుక మీద ధర్నా అంటే గృహ నిర్బంధం చేస్తారు, బాబు తడాక నిదానంగా ఉంటుంది కంగారు వద్దు. ఈ పోస్టింగ్స్ పెడితే రాజమండ్రి సెంట్రల్ జైలు తీసిపోతారా మీరు, ఎవడిచ్చాడు మీకు అధికారం పోలీసులకి, ప్రజలు ఆలోచించమంటున్నా. నా డ్యూటీ ప్రజల్లో చైతన్యం తేవడం, అవసరమైతే ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి రావడం. ఎన్ని వేల మంది లక్షల మంది మీరు అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను, దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి. 2, దీని మీద పోలీసులు ముందుకు బ్యాక్, ముందు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307(3), 541, 506 కింద నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 159/2019, డేట్ 19/8/2019, ఈ 3 సెక్షన్స్ కింద ఐపీసీ బుక్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రాష్ట్ర విద్యామంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 10వ తరగతి ప్రజా ప్రశ్న పత్రాల రూపాన్ని మార్చినందుకు గాను వినుకొండ నియోజకవర్గం నాగులవరం గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పడిన మధుర రాజశేఖర్ రెడ్డి 28/9/2019 తీసిన వీడియో తీసి మంత్రి పంపించారు. అందులో ఆయన చెప్పింది ఏంటి, ఎన్ని చేస్తున్నారు, పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతారు,
ఈజ్ ఇట్ రైట్, ఏదంటే చేయడం ఏంటి ముందు చెప్పకుండా వేస్తే అతన్ని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతను తీసుకుపోయి వేధింపులకు గురి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ 10లో మార్పులు లేదని పైనే అతను అభిప్రాయం చెప్పాడు. అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి కాదు. ఈ రాజశేఖర్ ఉన్నాడు, వచ్చాడు ఈరోజు? రాలేదనుకుంటాను. మూడోది అల్లూరి మణికంఠ, వచ్చారు రైతు ఆయన? రాలేదు. ఈయన పెట్టింది భవనం సుధాకర్ రెడ్డి అనే వైకాపా వ్యక్తి జూలై 21, 26, 29లో తెలుగుదేశంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. దీనికి కౌంటర్గా నరసరావుపేట నియోజకవర్గంలో అల్లూరివారిపాళెంలో అల్లూరి మణికంఠ జూలై 29 అల్లూరివారిపాళెం ఊరి కౌలు రైతులు మాట్లాడే వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా ఇక్కడ ఉంది. ఏంటి, ఇదేనా రాజన్న రాజ్యం?